Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP trap lo TDP, chivaraku emavutundo. Anantapuram jillalo TDP ki aneka niyojakavargalu kanchukotalaga unnai. Party, Gilpu, Watamalato, Samhano Lekunda, Yakana TDP Naikolo, Chakran di Putu Montaru. Aite, Singanamala, Niaj Quargola Matro, Paristiti, Diniki Benanga undi. YCP Traplo, Yakana TDP Naikolo, Chikunar and Antuneru. Ipatike, TDP Ki, Pedda Dukugauna, TDP Maji Naikaralo, MLC, Semantakamani, Ame Kumarte, Maji Whip, Amani Kuda, YCP Lok Chirpair, Dinto, Ipudo, YCP Dukud Perigindi. ముఖ్యంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని మరింత నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీగా దీనిని కోరుకోవడం తప్పు కాదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు ఎంఎస్ రాజు నియోజకవర్గంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి సహజంగానే టీడీపీ అనుకూల మీడియా ప్రచారం కల్పిస్తోంది. అయితే ఎమ్మెల్యే పద్మావతి కూడా తనకు తెలిసిన మీడియాను కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను పదే పదే స్థానిక మీడియాలో ప్రసారమయ్యేలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ టీడీపీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థి పార్టీకి ఎమ్మెల్యే ఇలా ప్రచారం చేయడం ఏంటా అనే సందేహం వస్తుంది. ఇక్కడే ఉంది అసలు కిటుకు. నియోజకవర్గం టీడీపీ బాధ్యురాలుగా శ్రేవణి ఉంటే ఆమెకు చెప్పకుండానే రాజు ఇక్కడ పలు ఆందోళనలు కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం ఇంటింటికి తిరిగి ప్రజలను కలవడం వంటివి చేస్తున్నారు. ఇది కొన్నాళ్లుగా శ్రేవణికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె రాజుపై కొన్నాళ్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పరిణామాలతో మరింతగా ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతుందని వైసీపీ నాయకురాలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వైసీపీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతున్న టీడీపీ నాయకులు ఈ ట్రాప్లో చిక్కుకుని కీచులాడుకోవడం గమనార్హం. మరి ఇది పార్టీని నిలబెడుతుందా పడగొడుతుందా చూడాలి.